మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. దానికి ఉదాహరణ స్పేస్ సైన్స్. మనిషి సాధించిన ప్రగతికి స్పేస్ సైన్స్ ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనం చంద్రుడిని దేవుడితో సమానంగా కొలిచేవాళ్ళం. చాలామంది చంద్రుని ఆకారానికి తగినట్టుగా సాయం సమయంలో భోజనం చేసేవారు. గాంధీజీ తల్లిగారు ఇలా చేసేవారని ఆయన రాసుకున్న పుస్తకంలో ఉంది. అలాంటి చందమామపై మనిషి పరిశోధనలు చేయటం, దానిపై అడుగు పెట్టడం అంటే మామూలు విషయం కాదు, ఒక గొప్ప ప్రగతిని సాధించినట్టే. ఇప్పటి వరకు మనిషికి ఆవాస యోగ్యమైనది భూమి మాత్రమే. ఈ భూమిపై మనిషి జీవనం సాగిస్తున్నాడు. భూమిపై మనిషి మనుగడ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. రోజు రోజుకు జనాభా పెరిగిపోతుంది, భూమి తరిగిపోతుంది. దీంతో అడవులను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తున్నారు. ఫలితంగా మనుషులకు కావలసిన ఆక్సిజన్ లభించటం లేదు. పైగా పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో అకాల వర్షాలు, భూకంపాలు ఇలా ఎన్నో సంభవిస్తున్నాయి. అందుకే మనిషి భూమిపై కాకుండా మానవ ఆవాస యోగ్యమైన వాటి కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అందులో ఒకటి చంద్రుడు, మరొకటి మార్స్. చంద్రుడిపై ఇప్పటికే మనిషి అనేక పరిశోధనలు చేస్తున్నాడు. చంద్రునిపైకి ఉపగ్రహాలను పంపించి పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ దక్షిణ ధ్రువంలో నీటి జడలు కనుక్కున్నారు. అంతేకాదు, అక్కడికి శాస్త్రవేత్తలను పంపించి పరిశోధన చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండాలంటే తగిన ఆహారం కావాలి. ప్రతి మనిషికి రోజుకు కనీసం 1.8 కిలోల ఆహారం అవసరం అవుతుంది. ఇంత మొత్తంలో రోజు అందించేందుకు తగినంత భూమి నుంచి అక్కడికి తీసుకెళ్లటం కష్టం. కాబట్టి అక్కడే పంట పండించేందుకు నేల అనుకూలంగా ఉందా లేదా అని పరిశోధనలు చేశారు. భూమిపై చంద్రుడు మార్స్కి సంబంధించిన వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడి నేలకు అనుగుణంగా మార్పులు చేసి 10 రకాల విత్తనాలు నాటితే 10 రకాల పంటలు పండాయి. అయితే అందులో పాలకూర మినహా మిగతా అన్నీ ఏపుగా పెరిగాయి. విచిత్రం ఏంటంటే మార్స్ వాతావరణంలో పండించిన టొమాటో పంట భూమిపై పండినట్లుగానే ఉండటం విశేషం. మరికొన్ని పరిశోధనలు చేసిన తర్వాత మనిషి చంద్రునిపైకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2028 నాటికి మనిషి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ జరుగుతోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.